లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అండ్ ఎపిసోడ్ 56. అండ్ ఈ బిగ్ బాస్ సీజన్ 4కి ఎంత బిల్డప్ అంటే, నాగార్జున కునుమనాలికి వెళ్ళి స్పెషల్ చార్టర్డ్ హెలికాప్టర్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్కి వచ్చి ఈరోజు హౌస్లోకి వచ్చి పుల్లాలు పెట్టడానికి వచ్చిండి అనిపించింది, తప్ప మరి ఇంకోటి అయితే కాదు. సో ఈరోజు ఎపిసోడ్లో చాలా అయింది, చాలా ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్లు చూసినాం. అవినాష్కి వెళ్ళి, నోయల్కి వెళ్ళి, అమ్మా రాజశేఖర్కి వెళ్ళి, ఎవరిది తప్పు ఎవరిది రైటు, అసలు ఎవరికి ఏం అజెండా ఉంది, ఎవరు ప్రొపగెండా ఏంది, అసలు ఎందుకు నోయల్ ఇట్లా మాట్లాడాల్సి వచ్చిందో అనాలిసిస్ చేసే ముందు కొంచెం ఈ హైలైట్ చూసుకుందాం. అండ్ నాగార్జున ఇస్ బ్యాక్, ఆయన వచ్చిండు, ఎందుకు వచ్చిండో ఏమో, ఆయనకు తెలుసు కంటెంట్ ఏం లేదు, ఆయన వెళ్ళి కంటెంట్ క్రియేట్ చేయాలి, టీఆర్పీలు పడిపోతున్నాయి అని చెప్పి బచాయించడానికి నాగార్జున వచ్చిండని అయితే నేను అనుకుంటున్నా. ఆ తర్వాత ఒక టాస్క్ పెట్టిండు, 2-3 రోజులకి టాస్కులు ఏం లేకుండే కదా, ఏం ఎందుకు లేవంటే సింపుల్ రీజన్, వాళ్ళకి స్పాన్సర్లు దొరకలే కాబట్టి టాస్కులు లేవు. ఈ వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున వస్తుండే స్పాన్సర్ వచ్చిండు కాబట్టి ఆ వంటల టాస్క్ పెట్టిండు, బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అని. ఆ ఫుడ్ టేస్ట్ చేసేది అభిజిత్ ఇంకా మెహబూబ్ టేస్ట్ చేసి చెప్పాలా, బాయ్స్ వర్సెస్ గర్ల్స్లో గర్ల్స్కి పాలక్ పన్నీరు సలాడ్ ఇచ్చింటే, బాయ్స్కి ఏమో ఫ్రాన్స్ కర్రీ అండ్ పరాటా ఇచ్చారు, అండ్ బాయ్స్ అయితే గెలిచారు, అండ్ వాళ్ళకేదో గిఫ్ట్లు అయితే వచ్చినాయి. ఇది ఫస్ట్ టాస్క్. ఆ తర్వాత నాగార్జున వచ్చుడొచ్చుడు ఏమో కాలి చేతులతో వస్తే బాగోదని చెప్పి స్వెటర్లు ఆ ట్రెడిషనల్ వేరు కునుమనాల్ని లోకల్ వెళ్ళి తీసుకొని వచ్చి వీళ్ళకి వంచిండు. వీళ్ళందరూ ఎట్లా అమ్మో ఎట్లా ఎగవడి కానన్ మొక్క పొల్లకి పొల్లిహోరపట్నం దొరికితే అది బిర్యానీ అనుకుని తింటారు చూడు, అట్లా ఎగవడి వాటికి తీసేసుకున్నారు. ఆ తర్వాత ఈయననే తట్టుకోలేక హర్యానాని కంట్రోల్ చేయమన్నారు, ఈ లుల్లు అవుతుంది అని. ఆ తర్వాత నాగార్జున వచ్చిన పని స్టార్ట్ అయింది. నాగార్జున ఎందుకు వచ్చాడు అంటే కంటెంట్ లేదు, లాస్ట్ వీక్లో అసలు ఏం కాలేదు, టాస్క్లో ఏం లొల్లి లేవు, ఒకరు పర్సనాలిటీ బయటికి రాలేదు, అందరూ పిక్నిక్ మూడ్లో ఉన్నారు, అందరూ స్టార్ మైలకి వెళ్ళి గేమ్లు తీసుకొని వచ్చి ఆడుకుంటున్నారు, అందరూ బంతి భోజనాలకు వెళ్ళినట్టు గ్రౌండ్లోకి వచ్చి చిట్ చాట్లు ఇట్లా అయిపోతున్నాయి కాబట్టి ఆయనను వచ్చి ఏదైనా పుల్ల పోసి అగ్గిపేట గీసి కిరోసిన్ బగ్గు మండాలని చెప్పి 2-3 కాంట్రవర్సీలు చేయడానికి నాగార్జునను పట్టుకొని వచ్చారు అని నాకు అనిపించింది. ఇదే సమంతతో కూడా చేయొచ్చు, కానీ సమంతతో న్యూ కదా, బ్యాక్ఫైర్ అయితే ఆమె మస్తు ట్రోల్ అవుతుంది కాబట్టి ఆయనను బట్టి నాగార్జున అయితే ఓరెక్కువ ట్రోల్ చేయరు, పట్టించుకోరు, సీనియర్ యాక్టర్ అని చెప్పి ఆయన తీసుకొని అయితే వచ్చారు. సో వచ్చుడొచ్చుడు ఏం చేశారంటే అఖిల్ని సోహిల్ని లోపలికి పిలిచారు అండ్ 3-4 గురించి కంప్లీట్ సినిమా చూపెట్టారు. వాళ్ళిద్దరు 2-3 రోజులకి వెళ్ళి కొట్లాడుకుంటారు కదా, ఎందుకు కొట్లాడుకోవడం, మీ అందరూ కలిసి కదా, 3 నెలలు ఇక్కడ దక్కడ అక్కడ దిక్కడ ఇక్కడొకటి ఏని అక్కడ జెడ్ అని చెప్పింది. సో మధ్యలో అంతా బిస్కెట్, ఆ బిస్కెట్ మొత్తం అంతా వేసి ఇలా చూపెడితే క్లారిటీగా పిక్చర్ అర్థమైంది. అండ్ వీళ్ళకి అమ్మో దోస్తు మేరా దోస్త్ ప్రేమదేశం సినిమాలో వినీత్ అబ్బాస్ లాగా కౌగిలించుకొని ఇంకోసారి కొట్లాడుకొని రేపు టాస్క్ వస్తే మళ్ళా కొట్లాడుకుంటారు, ఇదంతా కెమెరాలకు చేసే డ్రామా, చూద్దాం ఏం చేస్తారో రేపు. సో మోనల్ గురించి అఖిల్కి అయితే కంప్లీట్గా తెలిసిపోయింది, ఆయన అఖిల్ ఇన్ని మోనల్కి దూరంగా ఉంటాడా, అస్సలు ఉండడు, కుక్క తోక ఒంకర్ ఎట్లనో మోనల్ పైన అఖిల్కి ఆ ఇన్ఫాక్చుయేషన్ అంతే. ఆయన మోనల్ ఎంత అన్నా చెప్పని అఖిల్ అయితే మోనల్ని ఇష్టపెట్టే సమస్యే లేదు. ఆ తర్వాత మోనల్ని పిలిచాడు, మోనల్ని పిలిచి అభిజిత్ ఎందుకు మాట్లాడట్లేదు అంటే నోయలు లాస్యా హారిక ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడట్లేదు అన్నట్టు అసలు అట్లేం చూపెట్టలేదు, వాళ్ళది ఏదో గాసిప్ చూపెడితే మోనల్ అట్లా అర్థం చేసుకుంది అనమాట, ఓహో ఎన్ని రోజుల నుంచి అక్క అక్క అంటే మేము ఏమైనా నా తొక్క తీసేదని చెప్పి ఆమె అనుకుంది. యాక్చువల్గా ఇక్కడనే అర్థం చెప్పాలి, బిగ్ బాస్ చూపెట్టింది ఒకటి, మోనల్ అర్థం చేసుకుంది ఒకటి, నాగార్జున అర్థం చేయించేది ఇంకొకటి. సో క్లియర్ కట్గా తెలుస్తుంది మోనల్ ఏందో, ఈమె అసలు ఇంకెన్ని రోజులు ఉంచుతారో రా నాయన. ఆ తర్వాత హర్యానాకి అమ్మా రాజశేఖర్ వీడియో పెట్టిండు, ఎందుకు చూపెట్టారు, అమ్మా రాజశేఖర్ గురించి హర్యానాకు తెలుసు కదా, ఆమె ముంగటనే అయింది కదా, అదే వీడియోలో హర్యానా కూడా ఉంది కదా, ఇంకెందుకు చూపెట్టారో నాకు అర్థం కాలే. హైలైట్ ఏంటంటే హర్యానా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో గొడవ ఎక్స్పెక్ట్ చేస్తే ఆమె వెళ్ళి అమ్మా రాజశేఖర్ని ఏడ్చుకుంటూ హక్ చేసుకుంది, పెద్ద పంచబడ్డాంటుంది బిగ్ బాస్కి సల్లబడ్డాడు. యాక్చువల్గా అఖిల్కి మోనల్కి ఎందుకు వీడియోలు చూపెట్టారు అంటే ఇప్పుడు అఖిల్కి మోనల్ ఇంకా అభిజిత్ కొంచెం మాట్లాడుకుంటారు, ఈ టైంలో అఖిల్ని కానీ దూరం చేస్తే ఈ మోనల్ అభిజిత్కి ఆబ్వియస్గా దగ్గర అయిపోతుంది, అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా మసాలా వస్తుంది కదా.
సో ఈ సింపుల్ లాజిక్ తోటి అఖిల్ని మోనల్ని దూరం చేయడానికి ఫస్ట్ వీడియో చూపెట్టారు, అండ్ మోనల్ని అభిజిత్కి దగ్గర చేయడానికి సెకండ్ వీడియో చూపెట్టారు. కానీ అభిజిత్ మా ఎట్లాంటి తెలుసు కదా, ఒక్కసారి నమ్మకం ఏంటంటే సచ్చినా నమ్మడు. అది బిగ్ బాస్కి అర్థం కావాలి, ఇంకా అర్థమవుతలేదు మోనల్ ఎన్ని కథలు పడ్డా అభిజిత్ అయితే దగ్గర రాని అని నా ఒపీనియన్. ఆ తర్వాత మన బాబా, మంచి బాబా, మన ఢీరా బాబా వచ్చిండు నోయల్. అబ్బా బాబా ఎంత మంచి వాడివయ్యా బిగ్ బాస్ హౌస్లో, నువ్వు బయటికి వచ్చిండు కథం మొత్తం మాస్క్ తీసి పడేసిండు, సేఫ్ గేమ్ తీసి పడేసిండు. ఎట్లా వచ్చిండంటే వేరే లెవెల్ ఎంట్రీ తోసుకొని వచ్చిండు. వచ్చిండు బాగానే ఉంది, పోనీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి నోయల్ కంప్లీట్గా ఈజ్ గాన్ అవుట్ ఆఫ్ ద గేమ్. అది కూడా బాగానే ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బాగానే ఉంది. ఆ తర్వాత నేను ఒక చిన్న గేమ్ ఆడతా అని చెప్పి అవినాష్ని అమ్మ రాజశేఖర్ని కాల్ పైన నించోబెట్టాడు. అది కూడా బాగానే ఉంది. నేను వీళ్ళందరితో మాట్లాడి వచ్చేదాకా మీరు అట్లనే నించాలి అన్నాడు. అసలు ఈడవడు, ఓకే సరే, అది కూడా బాగానే ఉంది. అదో అందరితో మాట్లాడి వచ్చిన తర్వాత ప్రాబ్లం చెప్పిండు, ఏమని మీరు నా గురించి మాట్లాడడం నాకు నచ్చలేదు, నా పైన జోక్స్ వేయడం నాకు నచ్చలేదు. అది కూడా బాగానే ఉంది, కానీ నువ్వు మాట్లాడొద్దు, నొక్కనే మాట్లాడతా, నేను మాట్లాడుతున్నా రాజశే మాస్టర్ నేను మాట్లాడుతూ. ఇవన్నీ డైలాగులు లోపటేమైనాయి భయ్యా, ఇంత మంచోనివైన భయ్యా నువ్వు. అమ్మ రాజశేఖర్ ఒక టైంలో ముఖం పైన ఉమ్మినంత పని చేసినా కూడా నువ్వు తూడ్చుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే కదా ఆ రోజులన్నీ ఏమైనాయి అంటే, నువ్వు అది తప్ప ఇది కరెక్టా. బేసికల్గా నోయల్ రేజ్ చేసిన పాయింట్ 100% రైట్. ఒక పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళ గురించి బాడీ షేమింగ్ చేయడం కానీ ఆ పెయిన్ గురించి ఎక్కరేయడం కానీ తప్పే, కరెక్టే. మోనల్ ఓవర్ వెయిట్, అప్పర్ బాడీ వెయిట్ ఎక్కువ. ఆబ్వియస్గా ఆమె వాక్ చేసే టైంలో ఆమె బాడీ స్ట్రక్చర్ వల్ల ఆమె క్యామెల్ లాగా వాక్ చేస్తుంది. అభిజిత్ వచ్చి అమ్మార మన నోయల్ బాడీ వాకింగ్ పైన కామెంట్ చేసినప్పుడు అప్పుడేమైపోయింది నీది, అప్పుడు నవ్విను, అప్పుడు క్లీన్ అబ్జర్వేషన్, నీట్ అబ్జర్వేషన్, డీప్ అబ్జర్వేషన్ అన్ను, అప్పుడేం మాట్లాడలేదే. ఆ తర్వాత ఎన్నోసారి గేమ్లో ఇట్లాంటివి అయితే లైట్ తీసుకో గేమ్లు ఇవన్నీ భాగమని ఎంతోమందిని సంజాయించిన కామెడీ అన్ను, జోకులు అన్ను, అండ్ అంతెందుకు మొన్న లాస్ట్ ఇయర్నే ఆంటీ ఆంటీ ఇట్లాంటి జోకులు చేసినావు, అవన్నీ నువ్వు చేసినప్పుడు జోక్ అయితే అవినాష్ చేయడం కూడా జోక్. అమ్మ రాజశేఖర్ వేరు, అమ్మ రాజశేఖర్ కంప్లీట్లీ వేరు. నేను అవినాష్ గురించే మాట్లాడుతున్నాను. అవినాష్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఫస్ట్ మోనల్ పైన జోకులు వేసిండు, మోనల్ పిలిచి నా పైన జోకులు వేయొద్దు అంటే అప్పటికెళ్ళి మోనల్ పైన ఫ్లర్ట్ చేసిండు తప్ప మోనల్ పైన జోకులు వేయలేదు. ఆ తర్వాత ఓవర్ అయినా ఏ కామెడీ అయినా నాకు నచ్చలేదు హౌస్. ఇప్పటిదాకా నువ్వు వెళ్ళి నాకు జోకులు నచ్చట్లేదు, నువ్వు నాకు ఇయ్యకండి, అది వేయకండి, ఇది చేయకండి అని చెప్పాలా, నువ్వు చెప్పలేదు. ఇంకోటి ఏమంటుంది, ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం అంట. నువ్వు ఫస్ట్ టైం నీ కాలిపైన జోక్ వేసినప్పుడు నవ్వుతే ఆబ్వియస్గా ఎవరైనా సెకండ్ టైం కూడా అడ్వాంటేజ్ తీసుకొని వేస్తారు. నువ్వు ఫస్ట్ టైమే ఆపకుండా సెకండ్ టైం నేను హట్ అయినా అంటే ఎట్లా ఆయన. ఇది క్లారిటీగా బయటికి వెళ్ళి వచ్చి చూసిన తర్వాత మనకి అర్థమైంది అభిజిత్కి కంప్లీట్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అండ్ లాస్యాకి ఉంది, హారికకి బిల్డ్ అవుతుంది. సో వీళ్ళన్ని సేఫ్ సైడ్ తీసుకొని వీళ్ళకి సపోర్ట్ చేస్తే అంతో ఇంతో వీళ్ళ వల్లే మనే బెనిఫిట్ ఉంటుంది. మిగతా ఎవరితోటి నోయల్కి అంత అటాచ్మెంట్ లేదు, అంత కనెక్టివిటీ అయితే లేదు. సో అవుట్ రైడ్గా ప్రాపగాండా ప్లే చేసి వీళ్ళ టీమ్మేట్ వీళ్ళ తొట్టి గ్యాంగ్ని కూర్చొని వీళ్ళ టఫ్ అయినని చెప్పి అవినాష్ని అమ్మ రాజశేఖర్ని టార్గెట్ చేయడం. యాక్చువల్గా నోయల్ అమ్మ రాజశేఖర్ని టార్గెట్ చేయాలనుకుండు, కానీ అది మిస్ఫైర్ చేసి అవినాష్ని కలుపుకుండు. అండ్ నేనైతే 100% యాజ్ ఎ కమీడియన్ అవినాష్కి సపోర్ట్ చేస్తా. యాజ్ ఎ కమీడియన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ఇమిటేషన్ కానీ ఉంది. ఎందుకు అంటే నేను ఎందుకు ఉంది అంటే ఇదే హౌస్లో ఎంతోమందిని ఇమిటేట్ చేసినప్పుడు నోయలే అవినాష్ని పిలిచి మరీ ఇమిటేట్ చేయించుకోండు. ఇమిటేట్ అంటే ఏంది, ఏదైనా క్యాచీ ఉండే లేకపోతే అబ్నార్మల్ ఉన్న థింగ్ని ఎన్హాన్స్ చేసి ఇమిటేట్ చేస్తారు. అవినాష్ ఆబ్వియస్గా కాలు నొప్పి ఉన్నా, అరగుండున్నా, మెల్లకన్నున్నా, నత్తున్నా, ఏమన్నా ఏదన్నా ఉంటే దానిపైన కామెడీ చేస్తారు. అండ్ ఇది కూడా కామెడీ లాగానే చేసేంత, కానీ ఇప్పటిదాకా అవినాష్ చేసిన కామెడీని ఎవరిని కించపరిచేలాగా లేకుండే. కానీ అమ్మ రాజశేఖర్ చేసిన కామెడీ మాత్రం 110% చాలామందిని కించపరిచినట్టుండే. డబుల్ మీనింగ్ డైలాగులు ఉండే, పర్సనల్ అటాక్ ఉండే, చాలా ఉండే. నువ్వు అమ్మ రాజశేఖర్ని అంటే ఓకే నేను సపోర్ట్ చేస్తుండే, కానీ అవినాష్ అనడం లేదు. అవినాష్ గేమ్లో అవినాష్ ఒపీనియన్ ఏంది, సెల్ఫిష్ ఏంది, మైండ్ గేమ్ ఏంది, అది వేకే. అవినాష్ యాజ్ ఎ కామెడియన్, యాజ్ ఎ ప్లే, యాజ్ ఎన్ ఆర్టిస్ట్ కామెడీ చేయడంలో ఈ అతను అతను కామెడీ నాకేమంత నవ్వురాదు. అతను జబర్దస్త్ కామెడీ ఇక్కడ కూడా వేసేది, కానీ నువ్వు నీది కన్వీనియంట్ ఉన్నప్పుడు నవ్వి, నీ మీదకి వచ్చేటప్పుడు తప్పని చెప్పి క్యారెక్టర్ అసాసినేట్ చేయడము, వాళ్ళిద్దరిని
ఇంతమంది ఆడియన్స్ ప్లాన్డ్, అది ప్రీ ప్లాన్డ్ అనుకొని ఇట్లా చేద్దాం అనుకొని వచ్చి చేసినాడు. అండ్ 3 డేస్ ఇంట్లో కూర్చొని కంప్లీట్ చూసుకొని సోషల్ మీడియా ఫాలో అయ్యి ఎవరు క్యాంటీ ఉన్నారు, ఎవరు నెగిటివ్ ఉన్నారు, ఎవరు థ్రెట్ ఉన్నారు, అన్ని డీటెయిల్గా వేసుకొని ఒక ప్లాన్డ్ ప్రాపగాండా ప్రకారం నోయల్ చేసినట్టయితే నాకు అనిపించింది. అండ్ నోయల్ పాయింట్లు కరెక్టే కానీ ప్లేస్ టైమింగ్ తప్పు. అదే లోపల చేసి ఉంటే, అదే లోపల గేమ్ ఆడుంటే నోయల్కి వేరే లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుండే. కానీ వెళ్ళే ముందు మాత్రం సొంత తలపైన కక్కుంటారు అంటారు కదా అట్లా, ఇప్పటిదాకా మంచోడ్లాగా వెళ్తే వెళ్ళేటప్పుడు మాత్రం యాక్చువల్ మనోడు క్యారెక్టర్ ఏందో చూపెట్టింది. అంటే ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో ఉన్నదన్నా కరెక్ట్ కావాలా, లేకపోతే బయట ఉన్నదన్నా కరెక్ట్ కావాలా? ఇంట్లో నువ్వు అన్న గేమ్ ఆడాలా, బయట ఉన్నంత గేమ్ ఆడాలా? నువ్వు రెండిట్లో ఏది ఒక్కటైనా నువ్వు ఇంకోటి తప్పే ఆడియన్స్ మాత్రం నేను యాక్సెప్ట్ చెయ్యలేరు 100%. అండ్ నీ హెల్త్ బాగాలేదు, అది 100%. నువ్వు నీ హెల్త్ బాగుండాలి, నువ్వు మళ్ళీ వచ్చి ఎంటర్టైన్ చేయాలి. కానీ వెళ్ళేటప్పుడు చేసిన పెంట మాత్రం 100% తప్పు. దట్స్ ఇట్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.